ఏమిటి? 70,000 రూపాయలకి ఇల్లు తాకట్టు పెట్టుందా? నేనేమీ తీసుకోలేదు. నా పేరు కలవాడు ఎవడో తీసుకుని ఉంటాడు. మీరు బయటకు పదండి. లేదు సార్, మీ అబ్బాయి మీ మేనల్లుడు మా దగ్గరే కాదు సార్, ఈ కాబూలి వాళ్ళ దగ్గర కూడా అప్పు చేసినాడు సార్. ఏంటి భయ్యా? ఆ సాబ్, హమారే పాస్ బహుత్ పైసా లే లియా. కావాలంటే చూడండి, తాకట్టు పెట్టిన మీ ఇంటి కాగితాలు. నేను పైసా కూడా ఇవ్వను. అసలు నా బీరువాలో ఉన్న ఈ డాక్యుమెంట్స్ మీ చేతిలోకి ఎలా వచ్చాయి? ఇప్పుడే పోలీస్ రిపోర్ట్ ఇచ్చి మిమ్మల్ని అందరినీ అరెస్ట్ చేయిస్తాను. రే ప్రేమ్, వారా సమయానికి వచ్చాం. వీళ్ళ సంగతి చూడు. వీళ్ళ అబ్బాయి కాగితాలు తాకట్టు పెట్టి డబ్బు తీసుకున్నాడు సార్. ఇమ్మంటే పైసా కూడా ఇవ్వను. పోటీ బయటికి. నువ్వు ఉండరాని చెప్తాగా, నీ ఇస్తాను వెళ్ళు. అచ్చా సార్. సాబ్, వీళ్ళ అబ్బాయి బెంజికారు కూడా తాకట్టు పెట్టి 10,000 తీసుకున్నాడు సార్. ఇదిగో ఆర్సీ బుక్. చూసావరా ప్రేమ్, ఈ వ్యథలు నా పొరువుని ఎలా ఎండగడుతున్నారు. తిడదా ఉంటే ఒకడు కొడుకు అయిపోయాడు, ఒకడు మేనలుంటాయి. ఆవేశపడకరా, వాళ్ళే మారుతారు. ఏం మారుతారా? ఏమో, నీలాగా కూతురు కన్నా బాగుండేది. కొడుకు అయితే గోచి పెట్టి బయటకు పంపినా పేచీ లేకుండా వస్తాడు. అదే కూతురు అనుకో, బయటికి వెళ్తే కాలు జారు వస్తుందో కడుపుతో వస్తుందో అని కంగారు పెట్టి సావాలి. సరేరా, ఏమిటి పొద్దునే వచ్చావు అన్నట్టు ఎందుకు వచ్చాను నేను? నీ మతిపరుపు మండినట్టే ఉంది. నిఖితలా ఉంది? నిఖితంటే గుర్తుకొచ్చింది, దాన్ని చూద్దామని బయలుదేరాను. ఎవరో ఫ్రెండ్ పెళ్లి చూపు అంటే సికింద్రాబాద్ వెళ్ళింది, నీ దగ్గర కారు తీసుకెళ్దామని వచ్చాను. నువ్వు సికింద్రాబాద్ వెళ్తుంది కూతురు కోసమా లేక కన్యాకుమారి కోసమా? కన్యాకుమారి? ఆవిడెవరు? సిగ్గులేదంటరా, ఈ వయసులో నీకు ప్రేమ? నువ్వు కన్యాకుమారిని చూడలేదు కదా. చూడాల్సిన అవసరం కూడా నాకు లేదురా. అక్కడే బతికిపోయావు. షార్ట్ కట్ లో ఒక్క మాట చెప్పనా, నువ్వు ఒక్కసారి కన్యాకుమారిని చూస్తే జీవితాంతం ఆవిడ గుమ్మం ధరపడి ఉంటావు. నీలాగా నాది చెప్పల బుద్ధి కదరా, క్యారెక్టర్ ఉన్న మనిషిని. రై, నా భార్య పోయిన తర్వాత ఇంతవరకు పరాయిస్తుంది కన్నెత్తి కూడా చూడలేదురా. అవునులే, కన్నెత్తి చూడడానికి కన్ను కొట్టడానికి నీ కొడుకున్నాడుగా, నీకు ఆ ఛాన్స్ ఎక్కడది? నీతో ఒక్క మాట చెప్పరా. ఏం చెప్తావు? నా కొడుకు బడుద్దాయి సన్నాసి అంటావు. లేదురా, ఏదో కోపం వచ్చినప్పుడు అలా అంటానండి. ఒరే, వాళ్ళు లేకపోతే ఈ ఇల్లు ఎలా ఉందో చూసావా? రాముళ్ళు అయోధ్యలా ఉన్నారా? వాళ్ళు ఇల్లు వదిలిపెట్టి వారం రోజులైంది. ఎక్కడ ఉన్నారు, ఎలా ఉన్నారు? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.